जवहर नगर मुनपाल कॉर्पोरेशन पैध सर्पंच गेंटी प्रसाद सतीमणि मंजुला मा भर्त गेंटी प्रसाद मृति चंदन तर्वात जवहर नगर मेन रोड आनुकोनी उन्न मा स्थलम रोड कटिंग वलन मेमु चाला बाधपड़ुतुन्न समयंलो मेयर मेकल कावि तंड्री अय्यप्प द्वारा मंत्री मल्लारेड्डी दग्गरिकि वेल्लि कलिसिनप्पुडु मीरु बाधपड़कंडम्मा नेनुन्नानि आत्मविश्वासं मालो कल्पिंचि षटर्लु वेसुकोमनि चेप्पि मंत्री मल्लारेड्डी ओक देवुनिला मा पक्षान निलबड्डाडनि मंत्री मल्लारेड्डिकि कृतज्ञतलु तेलिपारामे ఇల్లు కూడా లేదు ఏమీ లేకుండా చేసిండు మా మరిది ఆ రోజు రాత్రి మమ్మల్ని బయట దొరివేస్తే మేము నా పిల్లలను తీసుకొని ఏదో నా పుట్టింట్లో పెట్టి నేను ఏదో బ్రతు దొర కోసం పోయి వాళ్ళని ఏదో కొద్దిగా సాధించుకొని పెద్దగా చేసుకున్నాను వాళ్ళను ఒక అమ్మాయికి పెళ్లి చేశాను ఇంకొక అమ్మాయికి పెళ్లి జరిగి ఉంది తర్వాత వచ్చేసి నేను ఇంకా నాకు అసలు ఇంకేమీ లేదు ఈ బాలాజీ నా తల దాచుకునే దానికి అసలు ఏమీ లేదు మాకు తర్వాత వచ్చేసి నేను ఇంకా అట్లా జరగడం జరిగింది తర్వాత నేను ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఏదైనా రూమ్ వేసుకొని ఏదైనా చేసుకొని ఇక్కడ ఉందాం అనుకున్నాను కానీ ఈ మధ్యలో ఇక్కడ ఇంకా రోడ్లు పెద్దగా చేయడం వల్ల ఈ రోడ్డుకి ఇబ్బందిగా ఉందని మరి పబ్లిక్ కూడా ఇబ్బందిగా ఉందని డివైడర్ పడింది అనేసి ఇక్కడ కొట్టేయడం జరిగినది మీకు అన్నిటికీ తెలిసిన విషయమే తర్వాత వచ్చేసి నేను ఆందోళనగా ఏడ్చుకుంటూ అక్కడ నుండి వచ్చాను వచ్చి అందరినీ మాట్లాడి పెద్ద మనసు అందరినీ మాట్లాడి అందరూ చేసి అందరూ తీసుకెళ్ళాము అయ్యప్ప గారికి వెళ్ళాము అయ్యప్ప గారి ద్వారా మల్లారెడ్డి గారికి వెళ్ళాము సార్ గారు కూడా చెప్పారు అమ్మ నువ్వు పబ్లిక్ డిస్టర్బ్ చేయకుండా నువ్వు కట్టుకో ఇల్లు వేసుకుంటావు ఇల్లు కట్టుకుంటావు నువ్వు కట్టుకోనమ్మా అని చెప్పేసి నాకు బతుకుదరం అంటే ఏదీ లేదు నాకు నేనేమో పెద్ద చదువు ఏం చదవలేదు నేనేమో చాలా చిన్న చదువు చదివాను అందుకని ఇంట్లో పాచి పని చేసుకుంటూ నా పిల్లలు నేను పెద్ద చేసుకున్నాను ఈరోజు నాకు ఏ ఆధారం లేదు ఈ బాలాజీ నగర్ల తల రాసుకున్న దగ్గర చోట లేదు ఈ సమాధి తప్ప నాకు ఇంకేమీ లేదు తర్వాత వచ్చేసి మల్లారెడ్డి సార్ కట్టుకున్నాడు అయ్యప్పే వచ్చి సార్ గారు వచ్చి ఇక్కడ ముగ్గు పోయించడం జరిగింది కట్టుకోమని మేము ఉండమనేసి మేయర్ తండ్రి అయ్యప్ప సారు మాకు కట్టుకోమని మాకు ఎంతో సహకరించినారు అదేవిధంగా అక్కడ కార్యపేటర్లు అందరూ 28 మంది మాకు సపోర్ట్ చేశారు ఇంకా పార్టీలు ఇంకా అందరూ సంఘాలు ప్రతి బిడ్డ ప్రతి చిన్న పెద్ద ఊరంతా కూడా మాకు సపోర్ట్ చేశారు మాకు చాలా న్యాయం చేశారు మరి ఈ విధంగా ఏదో రూములు కట్టుకోవడానికి కూడా మేము అన్ని రోడ్లు వదిలిపెట్టేసి మేము చాలా జరుపుకొని కట్టుకున్నాము చాలా సహకరించినారు మాకు అందరికీ మా కృతజ్ఞతలు నేను మర్చిపోలేనిది ఇది ఎందుకంటే ఆ రోజు నా భర్తను కూడా నేను చిన్న వయసు నాది కూడా చాలా చిన్న వయసు అప్పట్లో మమ్మల్ని ఎట్లా చేసి ఈరోజు వరకు నేను ప్రత్యేకండి ఇది దేవుని కృప మీ అందరికీ ఆశీర్వాదము ఇట్లా జరిగినప్పుడు మమ్మల్ని చాలా బెదిరింపులు మమ్మల్ని గురి చేస్తారు అయినప్పటికీ నేను ధైర్యంగా దేవుని మీద మాకు నమ్మకం ఎక్కువ దేవుని మీద నమ్మకంతో అందరికీ దేవుడు ఉన్నాడు అట్లాగే మాకు కూడా దేవుడి మీద నమ్మకంతో మేము ఇంతవరకు నిలబడగలిగాము తర్వాత వచ్చేసి మళ్ళా బెదిరింపులు కొట్టేస్తున్నారు మాకు కూడా దేవుడి మీద నమ్మకంతో మేము ఇంతవరకు నిలబడగలిగాము తర్వాత వచ్చేసి మళ్ళా బెదిరింపులు కొట్టేస్తున్నారు వస్తున్నారు ఇట్లా బెదిరింపులు కానీ నేను ఏదో దేవుడు నాకు దయ చేయబట్టి ఏదో పిల్లల్ని పెట్టుకొని చిన్న బిడ్డను ఇక్కడ పెట్టుకొని మేము చాలా ఇదిగా మేము ఆ జూన్లో కొట్టేశారు 5 నెలలుగా ఇక్కడే మేము ఈ చుట్టూ ఈ రూముల దగ్గరే ఉండిపోయాను నా డ్యూటీ కూడా నేను వదులుకొని ఎంతగానో ప్రయాసంతో మేము ఏదో ఆర్థిక మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మమ్మల్ని అర్థం చేసుకునండి తర్వాత వచ్చేసి ఇప్పుడు పాస్టర్లు కూడా అందరూ మాకు సహాయం చేస్తుండ్రు పాస్టర్ల ద్వారా కూడా మేము ఈ మినిస్టరీకి మళ్ళీ వెళ్ళాము అయ్యప్ప దగ్గరికి వెళ్ళాము వాళ్ళందరూ మాకు ఈ విధంగా మాకు సహకరించినారు నిలబెట్టినారు ఈరోజు మేము నిలబడి ఇది ఏదో ఉన్నికాడికైనా వేసుకున్నామంటే ఇది ఈ న్యాయం జరిగిందంటే ఇది వాళ్ళ వల్లనే మినిస్టర్ గారు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా అందరూ మాకు సహకరించినారు అందరికీ అది మా కృతజ్ఞతలు ఇంకా మమ్మల్ని ఎవరి బెదిరింపులు గురి కాకుండా మాకు నష్టం చేయకుండా మిమ్మల్ని అందరూ మీరందరూ మాకు సహకరించాలని మాకు న్యాయం చేయాలని మాకు ఏది జరగకుండా ఈరోజు మేము నిలబడగలిగామంటే అయ్యప్ప గారు కూడా మాకు చాలా సహాయం చేసిండ్రు ఒక్కసారి మమ్మల్ని ఒక్కసారి గమనించండి మా మొక్కలు చూసైనా మాకు ఇంకా బెదిరింపులు అవి ఇవి మా జోలికి ఎవరు రాకుండా మీరు హృదయాలు మార్చుకోవాలని దేవుని పేరిట కోరుకుంటున్నాను.